ఎఫ్సిఎన్ సంస్థ వారి ఆధ్వర్యంలో ఫాదర్ శ్రీవారెడ్డి 150 మంది మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర సరుకులను మున్సిపల్ చైర్మన్ కొందుటి రాజేందర్ సమక్షంలో మున్సిపల్ కార్యాలయంలో పంపిణీ చేయడం జరిగింది. అయితే మీడియాతో మాట్లాడుతూ ఫాదర్ శ్రీవారెడ్డి తమ స్నేహితులు అమెరికాలో నివసిస్తున్నారని, వారు ప్రాజెక్ట్ మిషన్ ఇండియా ద్వారా మరియు జర్చలలోని సెంట్ పాల్స్ స్కూల్ సహకారంతో మున్సిపల్ చైర్మన్ కోరిక మేరకు ఈ నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగిందని వారు అన్నారు. అదేవిధంగా పారిశుద్ధ కార్మికులు చేసే పనులను కొనియాడారు. మున్సిపల్ చైర్మన్ నరేందర్ మాట్లాడుతూ ఎఫ్సిఎన్ సంస్థ వారు ఇప్పటికీ దాదాపు 1500 మందికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారని, అదేవిధంగా తన కోరిక మేరకు ఫాదర్ శ్రీవారెడ్డి 150 మంది మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు మన ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఫాదర్ శ్రీవారెడ్డి గారు, మరి అదేవిధంగా థామస్ గీతా గారు, మరి ఇంతకుముందు కూడా పట్టణంలో 1500 ప్యాకెట్లు పంచడం, మరి ఇచ్చింది మా మున్సిపాలిటీ కార్మికులకు కూడా ఆ రోజు తక్కువ ఉంటే సార్ అనగానే శ్రీవారెడ్డి ఫాదర్ గారికి చెప్పి మన ఆయన మన పెద్ద మనసుతో మన కార్మికులకు అందరికీ కూడా ఈ నిత్యావసర వస్తువులు ఇవ్వడం, మరి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు బాగుండాలి, మన కరోనా వ్యాధి నుంచి మనందరినీ కూడా బాగుండాలని, మనకు ఎక్కడ కూడా ఈ వ్యాధి సోకకుండా పట్టణంలో నిరంతరం మీరు కృషి చేయడం, మున్సిపాలిటీ వారికి ఇలాంటి పెద్ద మనుషులు మనకు ఇంకా అండదండలు, అందులో ఆశీర్వాదాలు ఉండి మనందరికీ కూడా కరోనా వ్యాధిలో పడకుండా మీరందరూ పట్టణాన్ని శుభ్రపరుస్తున్నందుకు ఈ ఎంకరేజ్మెంట్, మరి మీరు పట్టణంలో ఎంతోమంది ఎంకరేజ్మెంట్, అందరు బాగుండాలని, పట్టణం బాగుండాలి, వాడ బాగుండాలి, అందరు బాగుండాలి, మున్సిపాలిటీ ప్రజలు బాగుండాలని వీళ్ళందరూ కోరడం, మరి అదేవిధంగా ఈ నిత్యావసర వస్తువులు ఇచ్చినందుకు ఫాదర్ గారికి మరి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకు మున్సిపాలిటీ వారికి మనకి ఇలాంటి ప్రోత్సాహం ఇస్తే పట్టణం ఇంకా అభివృద్ధి చేసుకుంటాం. పారిశుద్ధ్యంలో మీరు కూడా శ్రద్ధతో మన ఈ మీ ఇల్లును ఎలా శుభ్రంగా ఉంచుకుంటారో, పట్టణాన్ని అలా శుభ్రంగా ఉంచడం మీది గొప్పతనం, మీ అందరి గొప్పతనం. ఈ కరోనా నివారణ నుంచి మన మున్సిపాలిటీ కార్మికులను దేశవ్యాప్తంగా అందరూ కూడా గౌరవిస్తున్నారు. ఈ గౌరవం మీకు ఎప్పటికీ ఉంటుందని, మరి ఈ గౌరవపరంగా మీరు ఎప్పటికి కూడా ఇలాగే కష్టపడి మరి ఎలాంటి ఇబ్బందులు రాకుండా కష్టపడి మీ ఆరోగ్యాన్ని కూడా సరిగ్గా చూసుకొని మాస్కులు ధరించి మీరు పట్టణాన్ని మంచిగా నీట్గా ఉంచాలని కోరుకుంటూ మరొకసారి ఫాదర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సహాయము అనేది మా స్నేహితులు అమెరికా దేశంలో ఉన్న మా స్నేహితులు ప్రాజెక్ట్ మిషన్ ఇండియా, అదేవిధంగా మా స్కూలు జడ్చల్లో సెంట్ పాల్ స్కూల్ ఉంది, అదేవిధంగా ఇక్కడ మరేరాణి స్కూల్ ప్రక్కన సెంట్ ఆంథనీ మిషన్ చర్చ్ కూడా ఉంది. మరి ముఖ్యంగా మా స్నేహితుల సహకారంతో ఈ యొక్క చిన్నకాయ మీకు ఈ యొక్క నిత్య వస్తువులను రోజువారీ వస్తువులను ఒకరోజు లేకపోతే ఒక వారంగా మీకు మంచి భోజనం చేసేందుకు గాను ఈ యొక్క సహాయాన్ని మా స్నేహితుల ద్వారా మీకు అందిస్తూ ఉన్నాను. అదేవిధంగా మిస్టర్ నరేందర్ గారు, శ్రీ నరేందర్ గారు మున్సిపల్ చైర్మన్ గారు కూడా ఈ యొక్క అవకాశాన్ని మాకు దయచేసినందుకు, వారి సహకారంతో ఈ యొక్క చిన్న కార్యక్రమాన్ని ఈ విధంగా మేము సహాయం చేసినందుకు మేమెంతో సంతోషపడుతూ ఉన్నాం. దీనికి ఇన్స్పిరేషన్ ప్రోత్సాహము అనేది ఎఫ్సిఎన్ ఆశ్రమము, డాక్టర్ గీత మరియు థామస్ రెడ్డి వీరిద్దరూ వీరి సహకారంతో మరియు వీరి ప్రోత్సాహంతో నేను కూడా ఏదో చిన్న చేసి చేస్తే ఎలా ఉంటుంది అన్నప్పుడు ఈ విధంగా ఈ యొక్క అవకాశాన్ని ఈ సాయం సమయాన నరేందర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చారు, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి అందరము ఈ విధంగా దేవ ఈ చిన్ని కార్యక్రమాలు చేసినా కానీ సహాయం చేసినా కానీ ఎంతగానో ఇది ఒక ప్రోత్సాహంగా ఉంటుంది. మీరు కూడా ఈ యొక్క టౌన్లో
ఈ మున్సిపాలిటీలో కూడా మీ యొక్క పనులు అనేవి ఇంకా మీరు మిమ్మల్ని కూడా ఈ విధంగా గౌరవించడము అనేది కూడా ఎంతో సంతోషంగా ఉంది. కాబట్టి ఇది అంతయు దేవుని కార్యము. కాబట్టి సరే మనమందరం కూడా ఆశించాల్సింది మన యొక్క ఈ చిన్ని పనుల ద్వారా ఇక మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇక్కడ ఈ మన మన రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల్లో మన దేశంలో ఈ యొక్క కరోనా వైరస్ అనేది తొందరగా అది పరిసమాప్తం అయితే బాగుంటుంది అని మనం అందరము ఆశిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ దేవుడి యొక్క చర్వ ద్వారా ఆశీర్వాదాల ద్వారా అందరం కూడా ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో ఇంకా ముందు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు మనమందరం కూడా చెప్పలేము. కాబట్టి ఇది ఇటువంటిది ఇంకా వ్యాపించకుండా త్వరితగతిన వైరస్ అనేది మన నుండి మన దేశం నుండి ప్రపంచం నుండి దూరమయ్యే విధంగా మనమందరం ఆశిస్తున్నాం. కాబట్టి మన యొక్క మన దేవుడి కోసం మన దేవుడి కోసం వారికి దేవుళ్ళ ద్వారా ఇటువంటి అనుగ్రహాన్ని వారికి మంచి ఆరోగ్యాన్ని మరలా కుటుంబాలతో సంతోషంగా ఉండి అటువంటి అవకాశాన్ని వారందరికీ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మరి ముఖ్యంగా మిమ్మల్ని నేను ఎంతగానో అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలా కష్టం ఇటువంటి పనులు చేయాలన్నా రోజు వారిగా, ఎందుకంటే వీధులు శుభ్రం చేయాలి, మిగతావన్నీ శుభ్రం చేయాలి అన్ని. కాబట్టి మీరే గొప్ప, మీరే గొప్పవారు. ఎందుకంటే ఇంత మిగతా మాలాంటి వాళ్ళందరము మీ యొక్క సహాయాన్ని అందుకుంటున్నాను. కాబట్టి కాబట్టి మీరందరూ కూడా సరే ఈ సమయంలో మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి అని, మీరందరూ కూడా ఆరోగ్యంతో ఉండాలి. కాబట్టి అదే మేము ఆశించేది. కాబట్టి మీరు చేసే ఈ యొక్క కార్యాలు అనేవి మమ్మల్ని కూడా ప్రోత్సహిస్తున్నాయి. కాబట్టి చేతులైతే మీ అందరికీ మీరు ఈ యొక్క పనులు చేస్తూ ఉన్నందుకు ఈ మున్సిపాలిటీలో మీ యొక్క సహాయాన్ని అందిస్తున్నందుకు వందనాలు చెప్తూ ఉన్నాను. అదేవిధంగా నరేంద్ర గారికి వారు మమ్మల్ని ఆహ్వానించి ఈ యొక్క చిన్న కార్యక్రమంలో పాల్పంచుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వారికి, మిగతా వాళ్ళందరికీ కూడా జర్నలిస్టులు ఉన్నారు, ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, వీరందరికీ ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు, వారందరికీ కూడా మేము మా సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.